సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఇంట్లో ఎవరైతే సాంబ్రాణి ధూపం వేస్తారో వాళ్ళ ఇంట్లో దుష్టశక్తులు ఉండవు దరిద్రం ఆ ఇంట దరి చేరదు కాబట్టి సాంబ్రాణి ధూపం వేయండి ఇంకో విషయం చెప్తా ఇంట్లో కనుక పిల్లలు ఎప్పుడైనా మాట వినకుండగా అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టుగా కానీ మీకు అనిపిస్తుంది ఇదేంటి దెయ్యం పట్టినట్టుగా చేస్తున్నారు ఒక్కోసారి వినిపించుకోకుండా మొండిగా అని అనుకుని ఉంటారు చూసారా అటువంటి సమయంలో వరుసగా నలభై ఒక్క రోజుల పాటు ఇంట్లో గోరింటాకు చెట్టుకి పూలు దొరుకుతాయి మీరు గోరింటాకు చెట్టు పూలు ఎక్కడ సంపాదించి పెట్టుకోండి కాస్త ఆ గోరింటాకు పూలు తర్వాత ఏమో నిమ్మ చెట్టు ఆకులు నిమ్మ చెట్టుకు ఆకులు దొరుకుతాయి కదా ఆకులు లేత ఆకులు తీసి ఎండబెట్టుకోండి గోరింటాకు పూలు నిమ్మ చెట్టు ఆకులు వాటిని ఎండబెట్టి పొడి చేసుకోండి చేసి ఈ ధూపం వేస్తారు చూసారు అమ్మవారికి ఈ ధూపం వేసేటటువంటి సమయంలో సాంబ్రాణి ధూపం వేసేటటువంటి సమయంలో ఆ సాంబ్రాణితో ఈ పొడిని కూడా కలిపి ధూపం వేయండి ఇంట్లో పిల్లలకి పట్టినటువంటి పిశాచ పీడలు కానీ పిశాచాలంటే వాళ్ళేం పిల్లలు పిల్లలని దెయ్యాలు భూతాలు ఏం పట్టుకో వాళ్ళ మానసిక స్థితి రాహుకేతు యొక్క ప్రభావం వల్ల అటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి జరిగినప్పుడు మీరు చేసినటువంటి యొక్క ధూపం ఏదైతే ఉందో ఈ ధూపం ఎప్పుడైతే ఇంట్లో వేశారో ఆ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది అమ్మవారి యొక్క శక్తి పెరుగుతుంది ఇంట్లో కనుక అమ్మవారి యొక్క శక్తి పెరిగింది అంటే కనుక ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఈ ధూపం వేయడానికి ప్రయత్నం చేయండి ధూపం వేసిన తర్వాత ధూపం చూపించేసిన తర్వాత ధూపాన్ని ఎప్పుడు గుర్తించుకోండి పూజ చేసుకునే వాళ్ళు మాత్రమే ఎడం చేతితో పెట్టుకుని కుడి చేతితో చూపించాలి ఇలాగా ఇలా పట్టుకోవాలి అగ్రవత్తుల్ని పట్టుకుని కుడి చెయ్యి తిరగేసి బొట్టనవేపుడు కిందకుండి ఇలా చూపించాలి హారతైనా సరే మీరు ధూపమైనా సరే దేవతలకు చూపించేటప్పుడప్పుడు ఈ కుడి తిరగేసి పెట్టాలి ఇలాగ తప్ప ఇలా చూపించకూడదు మీకు చాలా జాగ్రత్తగా మనం తెలియక ఇలాంటి పొరపాట్లు చేయడం వల్లే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితం రాకపోగా కొత్త కొత్త కష్టాలు రావడానికి కారణం ఏమిటా అంటే తెలుసుకోకుండా పూజలు చేయడం వల్ల ఏదో ఎవరో చేస్తున్నారు గొప్పగా మనం కూడా చేసేయాలి వాళ్ళకే వచ్చేస్తుంది మనం చేయకపోతే ఎలాగా వా మనకు రావట్లేదు చేత ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళు చేసేట పొరపాట్లు ఇవే అగరవత్తులు కానీ హారతి కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా కుడి చేయి తిరగేసి ఇలా చూపించాలి ఎడం చేత్తో హారతి పట్టుకోవాలి అగరవత్తులు కానీ కుడి చేత్తో ఇలా చూపించాలి అప్పుడు ఏమవుతుంది బొటన వేలు కిందకి ఉంటుంది అలా కాకుండా ఇలా చూపించాలనుకోండి దేవుడికి బొటన వేలు పైన ఉంటుంది ఒకటే గుర్తు బొటన వేలు దేని సంకేతం తెలిసిన గెలుపుకి సంకేతము మీరు దేవుడు ముందు ఇలా 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 చూపిస్తున్నారనుకోండి ఏమయ్యా నువ్వు దేవుడు అయితే ఏంటి నాకేంటి నేను నీకంటే గొప్ప చూసావా నా బట్టనవేలు పైకెత్తి చూపిస్తున్నా నీకు అని గుర్తు అలా కాకుండా మీరు చెయ్యి ఇలా తిరగేసి చూపించారనుకోండి అయ్యా పరమేశ్వర నువ్వు పరమేశ్వరు నువ్వు దేవుడు అయ్యా నీకంటే నేను తక్కువ ఇదిగో నేను తిరిగి ఓడిపోయాను అంటే అర్థం ఏంటి గెలిచానని ఇలా అంటే ఓడిపోయానని అంటే నీకంటే ఎప్పుడు నేను తక్కువయ్యా నేను ఇదిగో బొట్టన వేలు తిరగే చూపిస్తున్నా అని గుర్తు అనమాట అందుకని హారతి ఇచ్చేటప్పుడు కానీ అగ్రతలు చూపించేటప్పుడు కానీ ఖచ్చితంగా వేలు తిరగేసి చూపించాలి ఇలాగ బొట్టనవేళ మనం తిరగేసి చూపించాలంటే అగరవత్తులు కానీ హారతిగానే మన చేతిలో ఉండాలి పక్కవాడి చేతిలో ఉన్నప్పుడు మనం చూపిస్తే ఇలాగే చూపించాల్సి వస్తుంది అందుకని మనం తీసుకుని మనం ఇలా చూపించాలి తప్ప పక్కవాళ్ళ చేతిలో ఉండగా మనం దేవతలకు చూపించకూడదు